ఏడాది పొడవునా మామిడి ఎండాకాలం వచ్చేంత వరకు వెయిట్ చేయని అవసరం లేదు. ఎలాగో తెలుసా, దేశంలో మామిడి పళ్లకున్న క్రేజ్ ఏ పండ్లకు ఉండదు. ఫ్రూట్స్లో రారాజుగా వెలుగొందుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఎంతో ఇష్టంగా మామిడి పళ్ళను తింటారు. ప్రతి సంవత్సరం ఉగాది నుంచి మొదలయ్యే మామిడి జాతర దాదాపుగా వర్షాకాలం వరకు ఉంటుంది. అయితే ఇక నుంచి మామిడి పళ్ల కోసం ఎండాకాలం వచ్చేంత వరకు వెయిట్ చేయని అవసరం లేదు. సంవత్సరం పొడవునా మీకు ఇష్టమైన మామిడి పళ్ళను తినవచ్చు. ఎలాగంటే రాజస్థాన్లోని కోటాకు చెందిన శ్రీ కిషన్ సుమన్ అనే రైతు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశాడు. సదాబహార్ పేరుతో రూపొందించిన పొట్టి రకం మామిడిని కనుగొన్నాడు. ఇది సాధారణ తెగుళ్ళు అన్నిటినీ తట్టుకుని ఏడాది పొడవునా కాపిస్తుందని చెప్పాడు. ఉత్తర భారత్లో ఎక్కువగా లభించే లంగడా రకంతో పోలిస్తే ఈ పండు చాలా పొట్టిగా ఉంటుంది. పెరటి తోటల్లో కుండీల్లో పెంచుకోవచ్చు. ముదురు కమల పండు రంగులో కనిపించే దీని కండభాగం చాలా తీయగా ఉంటుంది. పుష్కలమైన పోషకాలతో నిండిన ఈ మామిడి ఆరోగ్యానికి చాలా మంచిది. 2వ తరగతితో చదువు ఆపేసిన శ్రీ కిషన్ 2000 సంవత్సరంలో తన తోటలోని ఓ మామిడి మొక్క మిగతా వాటి కంటే భిన్నంగా ఏడాది పొడవునా కాయలు కాయటాన్ని గమనించారు. దానికి 5 అంట్లు కట్టి కొత్త రకాలు అభివృద్ధి చేయటంపై దృష్టి సారించారు. అలా కట్టిన అంట్లను భద్రపరుస్తూ కొత్త రకం తయారు చేయటానికి ఆయనకు 15 ఏళ్లు పట్టింది. ఇలా అంటుకట్టిన మొక్క 2వ ఏట నుంచే పళ్ళు కాయటాన్ని గమనించారు. సదాబహార్పై నమ్మకం కుదరటంతో ఆ మొక్కను రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్లో నాటడానికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ చొరవ తీసుకుంది. శ్రీ కిషన్ సుమన్కు 9వ నేషన్ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అవార్డు ఇచ్చింది. ఈ కొత్త రకం మామిడి కోసం 2017 నుండి 20 మధ్యకాలంలో 8000 ఆర్డర్లు వచ్చాయి. 2018 నుండి 20 మధ్యకాలంలో శ్రీ కిషన్ దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులకు 6000 మొక్కలు సరఫరా చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలకు 500 మొక్కలు ఇచ్చారు.